నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారండి? అయితేనే బాగుంటుందండి. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్ని చేస్తున్నాడు కాబట్టి జగన్ అయితేనే బాగుంటుంది. మంచిగా అందుతున్నాయండి? అన్ని అందుతున్నాయండి, నవరత్నాలు అన్ని వస్తున్నాయి. మరి ఆపోజిషన్ వాళ్ళు అందట్లేదు అంటున్నారండి? ఆపోజిషన్ వాళ్ళు ఇంకా అన్ని ఇచ్చినా కూడా అందట్లేదని అంటారు. అంటే పథకాలు పెట్టి భజన సోమరపోతులు చేస్తున్నారు అంటున్నారు. పథకాలు లేనప్పుడు మాత్రం అలాగే ఉంది రేషియో, ఇప్పుడు అలాగే ఉంది. అలానే ఉంది, అంతే. తగ్గలేదు పెరగలేదు, ప్రజలకు కొంచెం ఆదరం అయింది అంటారు. ఖచ్చితంగా ఈ పథకాలు లేకుంటే కరోనాలో మరో ఈ రాష్ట్రం చాలా అల్లాడిపోయి ఉండేది. ఈ పథకాల వల్లే మ్యాన్ పవర్ కానీ అన్ని బాగానే జరుగుతా ఉంది. మరి ఇప్పుడు వైసీపీ నుంచి కోటమిరెడ్డి గారు వెళ్ళిపోయారు కదండి. వ్యక్తులు వెళ్ళొచ్చు అండి, కేడర్ అయితే వెళ్ళదు. క్వార్టర్లో ఎలాగో జగన్ నే చూసేసారు. జగన్ చూసి మాత్రమే సపోర్ట్ చేశారు. జగన్ చూసి మాత్రమే సపోర్ట్ చేశారు. మరి ఇప్పుడు ఆయన కూడా మంచి చేశారు, ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేస్తారా, జగన్ కి సపోర్ట్ చేస్తారా? జగన్ కే చేస్తాం. జగన్ గారికే సపోర్ట్ చేస్తారు. ఆయన ఇస్తేనే కదా ఏం చేయగలిగాడు. ఇండివిజువల్ గా అంటే ఏమి లేదు కదా. ఏం లేదు, ఆయన ఇంట్లో నుంచి ఆయన తెలిసేవాళ్ళు కదా. జగన్ గారిని చూసే ఆయన గెలిపించుకున్నారు. ఇప్పుడు బొమ్మ చూసే వేసాను, జగన్ గుర్తు ఫ్యాన్ చూసే వేసారు. ఇప్పుడు ఆ పార్టీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరైనా నిలబెడితే ఆ ప్లేస్ లో ఎవరు నిలబడినా కూడా జగన్ చూసే వేస్తారు. ఇప్పుడు ఆయన సవాల్ చేశారు కదా, నేను బయటికి వెళ్ళి నిలబడి గెలుస్తాను అపోజిషన్ గా అని పెట్టేసుకోవడానికి. వెళ్ళాలి కదా, వెళ్ళి చేసినప్పుడు కదా తెలుసుద్ది. అవును, ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తారంటున్నారు, వాళ్ళు ఓడిపోతారంటారా? ఏం లేదు, ఆ పర్సంటేజ్ ఇంకా పెరుగుద్ది తప్ప ఏమి లేదు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలవడం వల్ల జగన్ గారు భయపడుతున్నారు అంటున్నారండి. జగన్ గారు ఎందుకు భయపడేది, 4% ఓటింగ్ కలిసినంత మాత్రాన ఏమవుతుంది? ఏం కాదు. జగన్ గారే సీఎం అంతే ఖచ్చితంగా. కొంతమంది ఏమంటున్నారంటే డెవలప్మెంట్ లేదంటున్నారండి రాష్ట్రంలో. ఇంకెంతకంటే డెవలప్మెంట్ ఏం కావాలి, ఇంత మంచి చేస్తున్నారు, కావాలి డెవలప్మెంట్. అది నెక్స్ట్ పీరియడ్ అనేది ఇస్తే కంటిన్యూషన్ లో వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే మరి ఎలాంటి రాష్ట్రం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే? చంద్రబాబు నాయుడు వస్తే అన్ని అంతా కరువే అవుతుంది, వర్షాలు అనేటివి పడవు, ఉద్యోగాలు ఉండవు, అంత పరిస్థితి అందగోళం అయిపోతుంది. మళ్ళీ జగన్ గారు వస్తేనే ఇదే విధంగా సెటిల్ అయి ఉంటుంది. మరి ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి పిలిపించి వేరే వాళ్ళని పిలిపించి మరీ జగన్ గారిని తిట్టేస్తున్నారండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఈ 3.5 ఇయర్స్ నేను చేస్తుండేది అదే కదా, జనాలకు ఏం అందుతుందో అందట్లేదు, కార్యక్రమాల మీద ఫోకస్ చేస్తే కదా. వాళ్ళ ఉద్యమాలన్నీ వాళ్ళ సొంతంగా వాళ్ళ భార్యని తిట్టారని దీక్షలు, పవన్ కళ్యాణ్ థియేటర్స్ ఇవ్వలేదని దీక్షలు, ఈ చేసుకుంటే జనాల సపోర్ట్ ఎలా ఉంటుంది? మోరల్ సపోర్ట్ అనేది ఉండదు. ప్రజా సమస్యల మీద పోరకాడితే ప్రజలు అనేది ఇస్తారు. అనవసరమైన వాటి మీద పొక్కొచ్చి టైం వేసేస్తున్నారు. ఇప్పుడు మరి నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందంటారు వాళ్ళకి? వాళ్ళకి ఏం లేదండి. ప్రజెంట్ జగన్ గారు 170 సీట్లలో ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు? 175 సీట్లు అంటే ఇప్పుడు మీ బాబు ఉన్నారండి, మీరు 100 మార్కులకు చదివిస్తారా, పాస్ అవరా 35 మార్క్స్కి చదివిస్తారా? 100 మార్కులకే చదివిస్తారు. యాజ్ ఎ సీఎం గా 175 అంటారు. అది ఆ మార్క్ ఎంతవరకు ఆగుతుంది అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్.